సార్ నమస్తే. నమస్తే పవన్. నమస్తే. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసిన తర్వాత ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం డౌన్ అయింది అనేది కూడా ఒక చర్చ కూడా ఉంది కదా దాంతో పాటు, మరి అప్పుడు దానికి ఏం చెప్తారు మరి? వైసీపీ ప్రభుత్వం డౌన్ అయ్యేది ఏమో గతంలో నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి కూడా చెప్తున్నాడు. నేను వస్తే వైసీపీకి భయం, నేను వస్తే వైసీపీ భయం, నేను వస్తే వైసీపీ భయం, గడగలాడిపోవద్దు, నేను మార్పు చేసేస్తాను, చెంగ చేసేస్తాను, తారుమారు చేసేస్తాను. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా ఇక్కడ దడ పుట్టేది ఏమీ లేదు, జనం వచ్చేది ఏమీ లేదు. పుట్టింది దడ వాళ్ళకి, జనం వాళ్ళకి. కానీ ఈరోజు రాజకీయ అవకాశవాది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే. ఈరోజు రాజకీయంగా తెలివితేటలుగా అడుగులు ఎవరు వేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారే. ఈరోజు రాజకీయంగా తన పార్టీని తన బలం చేసుకుంటున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారే. ఈరోజు టీడీపీ ఊబిలో ఇరుక్కుపోతే దాన్ని పైకి లాగే వ్యక్తి ఎవరు లేరు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకుంటూ చాలా చాకచక్యంగా జనసేన పార్టీని పటిష్టం చేసుకుంటున్నాడు. ఉదయ గోదావరి జిల్లాలోనే ప్రాముఖ్యత కొద్దిగా జనసేన కార్యకర్తలు ఉండే పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన వ్యాప్తి చెందాలనే దానికి చాలా విష ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ముమ్మాటికి కూడా జరగదు. ఈరోజు టీడీపీ కార్యకర్తలే వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది తొందరలో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు ఆ రోజు గణాంకాల్లో కూడా కాపులు సామాజికంగా తీసుకున్నా కూడా గోదావరి జిల్లాలోనే ఇతనికి ప్రభావం ఉంటుంది కాబట్టి ఒక 10, 15, 20 లోపల సీట్లు ఇవ్వాలని చెప్పేది ఆ రోజు కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు కూడా ఆగిపోయినాయి అనే విషయం కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు జనసేన నాయకులు చెప్తున్నారు మా నాయకుడు గోదావరి జిల్లా హీరో, గోదావరి జిల్లా హీరో అని అంటే ఇంకెక్కడ లేనట్లే కదా. రాయలసీమలో లేదు, ఉత్తర కోస్తాలో ఎక్కడ లేనట్లే కదా. కాబట్టి టీడీపీ అంగవైకల్యం లేకపోతే వాళ్ళ పరిస్థితి దిగజారిపోయిందో ఆ పరిస్థితిని వద్దన్నా కూడా ఉదాహరణ వేసుకొని నేను పోసేస్తాను, టీడీపీ నేను కాసేస్తాను, టీడీపీకి నాదే ప్రపంచం అని ముందుకొస్తున్నాడు. ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అంతరంగిక చర్చల్లో టీడీపీ పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. కానీ అది టీడీపీకి పొత్తు అవసరం అంటారు. మీరు మనం అనుకున్న పరిస్థితుల్లో 14 ఏళ్ళు పాలించిన పార్టీకి పొత్తు అవసరం ఉందా? ఇప్పుడు అంటే దానికి సపోర్ట్ అవసరం లేదు కదా. టీడీపీకి అదే 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 నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు రేపు ఎన్నికల్లో కానీ గెలవాలన్నా టీడీపీ హైక్ రావాలన్నా కూడా కొద్దిగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మెజార్టీ రాజకీయ పార్టీ కన్నా అవసరం కాబట్టి ఇతర సామాజిక వర్గాలు ఎక్కువ అక్కడ ఉన్నాయి కాబట్టి జనసేనని యూజ్ చేసుకుంటే టీడీపీకి కొద్దిగా లాభం చేకూరి వాళ్ళకి ఏదన్నా మెరుగుపడుతుందనే ఆలోచనతో జనసేనతో పొత్తులు కదిలే. కాబట్టి ఆ స్నేహమే ఈరోజు వాళ్ళకి ప్రమాదక సూచికలుగా కూడా ఏర్పడుతుంది. అంటే త్వరలో బ్రో కూడా ఇంకొకటి అంటే కమ్యూనిటీ బేస్డ్ వచ్చేస్తాయి. ఇంకోటి అండి, కమ్యూనిటీ బేస్డ్ రాజకీయాలు జనసేన చేస్తుంది అనేది మీరు ఒప్పుకుంటారా? మీరు అంటారా దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ నుంచి కూడా ఆయన చేసేది అదే రాజకీయాలండి. అంటే ఈ కమ్యూనిటీ అనేది ఎక్కడ ఆయన తీసుకురాలేదు కదా. రాకపోయినా ఆయన చేసే రాజకీయాలు అంతే. ఇప్పుడు మీరు చూడండి ఉభయ గోదావరి జిల్లాలో తప్పితే ఎక్కడన్నా తిరుగుతున్నాడా? రాజకీయాలు ఎక్కడన్నా చేస్తున్నాడా? ఆల్రెడీ విజయవాడ తిరుగుతున్నారు కదండి కృష్ణ. అదే ఇప్పుడు తిరుగుతున్నాడు. ఎప్పుడు తిరుగుతున్నాడు? టీడీపీని బుధాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు టీడీపీ కార్యవర్గాన్ని అంటారు. వారాహి యాత్ర అనేది ఖచ్చితంగా అది ఫిక్స్డ్ షెడ్యూల్. అది ఆల్రెడీ గతంలోనే ఆయన చెప్పడం జరిగింది వారాహి యాత్ర చేశాడు. మరి అదే ప్రాసెస్ లో ఇప్పుడు చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఎందుకు టీడీపీ తర్వాత ఎందుకు తీసుకురావడం మీరు? అదేనండి. ఇప్పుడు మీరు చూడండి బాగా, మీరు గత పరిశీలన చేసినా కూడా అతనికి అంత శక్తి స్ట్రెంగ్త్ లేదు. ఈ రోజు కూడా ఆయన కూడా బహిరంగ సభల్లో కూడా మేము కలిసే పోతాం, కలిసే వస్తాం, కలిసే చేస్తాం అనేది ఎందుకు చెప్తున్నాడు అంటే టీడీపీ వర్గాన్ని కలుపుకుంటున్నాడు. బలోపేతం తన జనసేన పార్టీని చేసుకుంటున్నాడు. మీరు ఆయన బహిరంగ సభలు కూడా మీరు బాగా పరిశీలించండి. టీడీపీని వాడుకుంటున్నాడు చాకచక్యంగా. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలోనే కొద్దిగా ప్రాముఖ్యం కలిగిన జనసేన పార్టీని ఈరోజు అలా తీసుకెళ్తున్నాడు అంటే ఆ టీడీపీ చలవే. ఈరోజు టీడీపీలో కార్యకర్తలు వాళ్ళకి పటిష్టమైన కార్యవర్గం అన్ని ఉన్నాయి. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.
కానీ ఈరోజు జనసేన పార్టీకి ఎంత కార్యవర్గం ఉందని ఒకసారి మీరు ఆలోచించండి, కార్యవర్గం లేదు. కాబట్టి సినిమా యాక్టర్ కాబట్టి ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు జనాలు సమీకరించడం, జనం రావడం, చూడడం, వినడం సహజమది. ఈయననే కదా ఏ పార్టీ మహేష్ బాబు అంటే వచ్చినా పది కూడా వస్తారు. సంవత్సరాల నుంచి ఇప్పుడు పది ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన వితౌట్ ఎనీ పదవి కానీ ఏమి లేకపోయినా 10 సంవత్సరాలు పార్టీ నడిపాడు కదా. ఇప్పటికీ కూడా అదే అదే స్టాండ్ మీద ఉన్నాడు కదా. పదవి వచ్చేది ఆయనకి, పదవి ఇచ్చేది ఎవరు? ఏం పదవి కావాలా? ఏమన్నా ప్రత్యక్ష ఎన్నికలు ఎక్కడైనా గెలిచాడా? కాదండి. పవన్ గారు మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు రెండు దగ్గరలు నిలబడ్డాడు, రెండు దగ్గరలు గెలవలేదు కదా. నేను అదే అన్న, ఇప్పుడు గెలిచి ఇప్పుడు గెలిచిన తర్వాత రన్ చేసేది వేరు. ఇప్పుడు గెలవకపోయినా కూడా అది 10 సంవత్సరాల నుంచి ఆయన పార్టీని నిలబెట్టాడంటే గ్రేటే కదా. వాస్తవంగా మనం ఎవరు మాట్లాడుతున్న ఒక కొత్త పార్టీని గెలవకపోయినా సార్ 2 సంవత్సరాలు మీరు 3 టర్మ్ల నుంచి అని ఇంకా లాక్కు వస్తున్నాడంటే గ్రేటే కదా అంటున్నా నేను అనేది అది. మీరు విశ్లేషణ చేయండి, పార్టీని కంటిన్యూ గా నడిపాడా? మీరు ఆలోచించండి, విశ్లేషణ చేయండి పార్టీని. పార్టీని కంటిన్యూ గా నడుపుతూ వచ్చాడా? కంటిన్యూ గా కార్యవర్గం ఏమైనా ఉందా? లేవని ప్రజల్లో ఏమైనా కార్యక్రమాలు చేస్తూ వచ్చాడా? ప్రతి ఒక్కరి ప్రజా సమస్యలు ఏమైనా పాల్గొంటూ వచ్చాడా? ప్రజల సమస్యల కోసం ఏమైనా పాల్గొని వచ్చాడా? పండగ పూట తోరణాలు కట్టినట్టు ఏదన్నా ఒక సమస్య, అది కూడా టీడీపీ వాళ్ళకి ఇచ్చిన సమస్య, టీడీపీ వాళ్ళకి నచ్చిన సమస్య అయితే ప్రజల్లోకి వచ్చి జనసేన ఉందని జెండా ఎగరేసే వ్యక్తి అని 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నట్టు లెక్క కాదు. కార్యవర్గం రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాల నుంచి నడిపితే కార్యవర్గం లేదు కదా. మీరు చెప్పినట్టు మీ పాయింట్ నేను రావాలని అంటే 10 సంవత్సరాల్లో నడిపిన పార్టీకి కార్యవర్గం ఎక్కడ ఉంది తెలియజేయండి, ప్రకటించమని చెప్పండి. లేదు కదా. పార్టీ స్థాపించాడు, అవసరానికి బయటకు వస్తున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు, అవసరానికి బయటకు వస్తున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇది పార్టీ ఎలా అవుతుందండి? కానీ అంటే ఒకటేనండి. ప్రజల కోసం పెట్టుకున్న పార్టీ కాదు ఇది, తన పనుల కోసం పెట్టుకున్న పార్టీ. అందరు చెప్తున్నట్టు ప్యాకేజ్ కోసం పెట్టుకున్న పార్టీ, తన పవర్ పెంచుకోవడానికి పెట్టుకున్న పార్టీ, తన పదవులకు వచ్చే బదులు బయట పదవులు అభ్యసుకునేది పెట్టుకున్న పార్టీ తప్పితే, ప్రజల కోసం పెట్టిన పార్టీ అనుక్షణం పార్టీలో పనిచేస్తూ ప్రజల్లో అమేకమై కలిసి పనిచేసుకుని వచ్చేదే రాజకీయ పార్టీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పితే జనసేన అని ప్రజా పార్టీ అని ఎవరు కూడా తీసుకోరు. కానీ ఇప్పుడు అది ఒక గెస్ట్ పార్టీ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.